నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన క్షేత్రంలో స్వయంభూవుగా వెలసి భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న శ్రీ పెనుసుల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రేపటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెంచలకోన క్షేత్రాన్ని విద్యుత్ దీపాలంకరణ సర్వాంగ సుందరంగా అలంకరించడమే కాకుండా విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలిగినా ఎటువంటి ఇబ్బంది కలగకుండా జనరేటర్లు సిద్ధం చేశారు. వేసవికాలం కనుక భక్తులకు ఎప్పటికప్పుడు తాగునీరు, మజ్జిగ, క్యూలైన్లు, చలువ పందిళ్లతో పాటు అన్ని వసతులు కల్పించారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదూరు మల్లి రామ్కుమార్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలని ఆహ్వానించారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 4వ తేదీ నరసింహుని జయంతి, 5వ తేదీ కళ్యాణానికి ఇతర రాష్ట్రాల నుంచి 4 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 NIT మరియు IIIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.